అందరికీ నమస్తే. ఈ రోజు ఉద్యోగించి తెలియజేసిన సిఓ గారికి, అలాగే జాయింట్ సిఓ గారికి, మన కంటమన్ బీపీ ఇంకా వార్డ్ నెంబర్ 8 బోర్డు మెంబర్ గారికి, అలాగే సుబ్రీన్ సార్కి, దేవేందర్ సార్కి, కంటమెంట్ ఎంప్లాయీస్కి అందరికీ నమస్కారం. ఇది ఒక ప్రోగ్రామ్ మనం 2014 నుంచి చేస్తున్నాము. సో ఇప్పుడు 2019 దాకా మినిమం మనం ఒక 60-70% ప్లాస్టిక్ కవర్స్ని అన్ని బ్యాన్ చేస్తాం. ఇంకొక 20-30% ఉంది, అది కూడా ఈ 2-3 ఇయర్స్ ఎలానో బ్యాన్ చేసి మన ఏరియాస్ కానీ మన ఇంటి మన ఇల్లు ఎట్లా మనం నీట్గా పెడతామో ఓకే, రోజు ఊకుతాం పొద్దున సాయంత్రం, అలానే మన వాకిలు కానీ మన సరౌండింగ్స్ కానీ అన్నీ మనం శుభ్రంగా పెడితే మన ఏది డిజీజ్ కానీ రాదు. ఇప్పుడు చాలామంది డెంగ్యూ మలేరియా ఇంకా ఎన్నో వేరే వేరే జ్వరాలతోని సిక్ అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు కూడా. సో అట్లాంటి కాకుండా ఫస్ట్ మన ఏదో మనం ఏది చేస్తే ఇట్లా రాకుండా ఉంటుందో అది మనము ముందుగా స్టెప్స్ తీసుకోవడం చాలా ముఖ్యమైనది. సో ఇప్పుడు మనం ఎంత శుభ్రంగా పెడతాము మన సరౌండింగ్ మనకంతా మంచిగా ఉంటుంది. ఇంకా చెత్త ఎక్కడ చెత్త ఉన్నా తీసి మన డస్ట్బిన్స్ ఉన్నాయి, వార్డ్ వార్డ్కి ఒక డస్ట్బిన్ ఉంది, ఇంకా చెత్త డబ్బాలు అన్నీ వేసేసి ఎవ్రీ రోజు ఒక అతను వస్తుందిగా చెత్త అతను అతనికి అతను చేసేస్తే ఇంకా బాగుంటుంది. ఇవి ఎక్కడ రోడ్ల పైన కానీ ఎక్కడ చెత్త ఉండకుండా చూడాలని అది మేము మా ఎంప్లాయీస్ కూడా చేస్తున్నాము. అలాగే మీరు కూడా మీ ఇంటి ముంగట ఎక్కడ చెత్త కనిపించినా తీసి పక్కకి కవర్లు కట్టి పేపర్లు కట్టి పక్కకు పెట్టచ్చు. అలాగే అది అక్కడ ఉండి మనకు ఎందుకు అవసరం లేదు, మన వాకిలి మన ఇల్లు నీట్గా ఉందని చూడకుండా మన రోడ్డు మనం నడుస్తే మన పిల్లలు ఆడుకుంటారు అక్కడిని. సో వాళ్ళకి ఏదో కాకుండా చూడాలని ప్రతిసారి నేను ఇదే చెప్తున్నాను. సో నేను అది చూసాను, మనము ఇప్పుడు కార్లలో వెళ్తారు వాళ్ళు కవర్లు కట్టి వాళ్ళ ఏదైనా ఉన్నా కవర్లు కట్టి వెళ్తారు, అది ఆవులు కానీ కుక్కలు కానీ తింటారు. కానీ వాళ్ళకి డైజెస్ట్ కాదు, అది వాళ్ళ చీసపెంకలు ఏమైనా ఇరికిన పైన ఐరన్ రాడ్స్ అన్ని తెలిసిన వాళ్ళకి తెలియకుండా తినేస్తారు. తినేస్తే వాళ్ళకి ఏమవుతుంది, అట్లా చాలా ఆవులు కానీ కుక్కలు కానీ చనిపోతున్నాయి. సో అట్లా కాకుండా మనము మన ఎక్కడైనా డస్ట్బిన్ కలిపి పెద్ద పెద్ద డస్ట్ ట్యాంక్స్ ఉన్నాయి, సో అందులో మనం పెట్టేస్తే ఇంకా బాగుంటుంది. మన కంటమంది ఎంప్లాయీస్ వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. సో ఇది మన మన ఒక ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ కి రైట్స్. మనము ఎంత మంచి మన సరౌండింగ్స్ క్లీన్ చేస్తామో అంత మనకి ఏ డిజీజ్ రాకుండా ఉంటుంది. సో మనం మనకి జ్వరాలు వస్తే మనం హాస్పిటల్ పోతాం, అక్కడ పోయే ముందు మనమే ఏదైనా మన సరౌండింగ్స్ ఎంత నీట్ పెడితే అంత కాకుండా ఉంటుంది. మా ఎంప్లాయీస్ ఎవరు రాకపోతే మాకు మీ పలాన వార్డ్ మెంబర్స్ కి చెప్తే ఇంకా ఎక్స్ట్రా మెంబర్స్ కి పెట్టి మేము అంతా సరౌండింగ్స్ క్లీన్ చేస్తున్నాము, ఇంకా చేస్తాము. సో 2014 నుంచి ఇప్పటిదాకా నడుస్తుంది, ఇంకా ఎన్నో ఇయర్స్ నడవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మీరందరూ ఇది మీ యొక్క రైట్ అన్నట్టు మీరు పొద్దున లేచి మీ వంట మీ సొంత పని ఎలా వేస్తామో ఇది కూడా మీ పని, మీ హక్కు, మాది ఎంత హక్కు ఉంటే మాకే ఎక్కువ మీ హక్కు ఉంటుంది. సో మీరు ఎట్లా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మరి బీపీ గారిని మెంబర్స్ను సీఓ గారిని డిప్యూటీ సీఓ గారిని మున్సిపల్ గారిని రోజు ప్రజలందరూ కోరుతున్నాను.